ఓం శ్రీ పరమాత్మనే నమః. అక్షర పరబ్రహ్మ యోగము. భగవద్గీత 8వ అధ్యాయ మహత్యము. దేవి, నీకిప్పుడు 8వ అధ్యాయం యొక్క మహత్యాన్ని తెలియచేస్తున్నాను. దీనిని వినడం వల్ల నీ మనస్సు ఎంతో ప్రసన్నమవుతుంది, విను అని చెప్పనారంభించాడు శివుడు. దక్షిణ దేశంలో ఆమర్దకపురం అనే ప్రసిద్ధమైన నగరం ఉండేది. అక్కడ భావశర్మ అనే బ్రాహ్మణుడొకడుండేవాడు. అతడొక వేశ్యను భార్యగా చేసుకొన్నాడు. అంతేకాక మద్య మాంసాది సేవనం, దొంగతనం, వ్యభిచారం, వేట మొదలైన వ్యసనలోలుడు. వాని స్వభావం భయంకరమైనది. వాని మనస్సులో చాలా చాలా కోరికలుండేవి. ఒకనాడు కళ్ళు త్రాగే వాళ్లంతా ఒకచోట గుమిగూడారు. వారితో పాటు భావశర్మ కూడా పీకల వరకు తాటికల్లు సేవించాడు. శరీరమంతకు మైకమెక్కింది. తరువాత విపరీతమైన అజీర్ణ రోగం పట్టుకుంది. ఆ పాపాత్ముడు కొన్ని రోజులకు కాలవశాన మరణించి ఒక తాడి చెట్టై పుట్టాడు. ఆ చెట్టు నీడను ఆశ్రయించుకొని బ్రహ్మ రాక్షస భావం పొందిన ఒక భార్యాభర్తల జంట నివసిస్తోంది. వారి పూర్వజన్మ వృత్తాంతమేమంటే, కుశీబలుడనే పేరు గల బుద్ధిమంతుడైన బ్రాహ్మణుడుండేవాడు. అతడు వేద వేదాంగాలు, తత్వాలు బాగుగా తెలిసినవాడు. సమస్త శాస్త్రాలు అధ్యయనం చేశాడు. సదాచారం పాటించేవాడు. అట్టి విద్వాంసుడైన ఆ బ్రాహ్మణునకు లోభం చాలా ఎక్కువ. అందుచేత తన భార్యను కూడా వెంట పెట్టుకుని పోయి పట్టకూడని దరిద్రపు దానాలన్నీ స్వీకరిస్తూ ఉండేవాడు. కాని తక్కిన బ్రాహ్మణులెవ్వరికీ చిల్లి గవ్వ కూడా పోనిచ్చేవాడు కాదు. ఆ దంపతులు చనిపోయిన తరువాత బ్రహ్మరాక్షసులై ఆ తాడి చెట్టును ఆశ్రయించారు. ఆకలి దప్పులతో చాలా కాలం అలమటించి వారు దాని నీడకు చేరారు. భార్య, నాత, మనకు ఈ భయంకరమైన దుఃఖం ఎలా తీరుతుంది అని అడిగింది. ఓ భామ, బ్రహ్మ విద్యోపదేశం, ఆత్మతత్వ విచారణ, కర్మవిధి, జ్ఞానం లేకుండా మనకు విముక్తి కలగదు అన్నాడు భర్త. అప్పుడామె, కింతత్ బ్రహ్మ, కిమధ్యాత్మం, కిం కర్మ, పురుషోత్తమ అంటే ఓ పురుషోత్తమ, బ్రహ్మము అంటే ఏమి, అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమి అన్నది. తన భార్య ఆ మాటలు పలకడంతో అతని ఆశ్చర్యానికి మేరలేదు. ఎందుచేతనంటే విను, ఆమె అనిన మాటలు భగవద్గీతలోనివి. అది 8వ అధ్యాయంలోని ఒక శ్లోక పాదం. దైవవశముననే, అదృష్టవశముననే ఆమె నోట ఆ పాదం వచ్చింది. ఆమె తన భర్తను ప్రశ్నించిన విధానం యాదృచ్ఛికంగా భగవద్గీతలోని శ్లోకపాదం అయిందన్నమాట. ఆ మాటలు వింటూనే తాడి చెట్టు రూపంలో ఉన్న భావశర్మకు ముక్తి కలిగి వెంటనే తన పూర్వపు ఆకారాన్ని పొందాడు. అనంతరం ఆ దంపతులిద్దరు కూడా తమ పాపాల మూట నుండి బయటపడి జ్ఞానం పొంది విశుద్ధ చిత్తులై ముక్తులయ్యారు. ఆకాశం నుండి ఒక దివ్య విమానం వచ్చింది. భార్యాభర్తలిద్దరూ అందులో కూర్చొని హాయిగా స్వర్గలోకానికి చేరుకున్నారు. వారి వృత్తాంతం విని స్వర్గ నివాసులు కూడా ఆశ్చర్యపోయారు. అనంతరం బుద్ధిశాలి బ్రాహ్మణుడైన భావశర్మ ఎంతో ఆదరంతో భక్తితో ఆ శ్లోకపాదాన్ని వ్రాసుకొని దేవదేవుడైన ఆ జనార్దనుని సేవించుకొనుచూ ముక్తిప్రదాయిని అయిన కాశీపట్టణం చేరుకున్నాడు. అక్కడ మహత్తరమైన తపస్సును ఆచరిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో క్షీరసాగర కన్య లక్ష్మీదేవి, నాథ, మీరు హఠాత్తుగా లేచి నిలబడినారేమి అని అడిగింది తన భర్త అయిన జనార్దనుని. దేవి, కాశీపట్టణంలో భాగీరథీ తీరాన భావశర్మ అనే బుద్ధిమంతుడైన బ్రాహ్మణుడు భక్తిరస పరిపూర్ణుడై తదేక ధ్యానంతో నా గురించి కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. అతడు తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని భగవద్గీత 8వ అధ్యాయం అంటే అక్షర పరబ్రహ్మ యోగంలోని ఒక శ్లోకపాదాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నాడు. అతని తపస్సు నాకు సంతృప్తిని కలిగించింది. ఆ తపస్సునకు తగిన ఫలితాన్ని అతనికి ప్రసాదించాలని చాలాసేపటి వరకు ఆలోచిస్తున్నాను. అతని తత్ఫలితాన్ని ప్రసాదించటానికే ఉత్కంఠంతో లేచాను అన్నాడు విష్ణుమూర్తి. ఓ మహాదేవ, శ్రీహరి ప్రసన్నుడై అతని తపస్సుకు తగిన ఫలితాన్ని ప్రసాదించాలని భావించాడు కదా, భావశర్మను విష్ణుమూర్తి ఎలా అనుగ్రహించారో చెప్పండి అని కోరింది పార్వతి. దేవి,
ద్విజశ్రేష్ఠుడైన భావశర్మకు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు మోక్షాన్నే అనుగ్రహించాడు. ఆ అనుగ్రహం వల్ల అతని పూర్వీకులు ఎవరైతే నరకంలో ఉండి యాతనలను అనుభవిస్తున్నారో వారంతా కూడా పవిత్రులై వైకుంఠం చేరుకున్నారు. కావున పార్వతి, ఈ 8వ అధ్యాయ మహత్యాన్ని సంక్షిప్తంగానే నీకు చెప్పాను. ఈ అధ్యాయాన్ని ఎల్లవేళలా ధ్యానిస్తే ఎంతో శుభం కలుగుతుంది అని వివరించాడు పరమశివుడు. ఇది భగవద్గీత 8వ అధ్యాయ మహత్యము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని, పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు. థ్యాంక్ యూ.